श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय वामे भूमि सुता पुरस्तु हनुमान पश्चात सुमित्रा सुता शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोर्वाय्व्यादिकोणेष्वपि सुग्रीवश्च विभीषणश्च युवराट तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलम्। బంగారు సింహాసనం మీద రామచంద్రమూర్తి, అలాగే ఆయనకు ఎడం పక్కన సీతాదేవి కూర్చుని ఉండగా ఎదురుగా హనుమంతుడు, ప్రక్కనే లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, అదేవిధంగా పరితః ఆ చుట్టూ కూడా సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలైనటువంటి భక్త పరివారము వీరందరితో కూడి ఉన్నటువంటి వాడై మధ్యలో నీలి సరోజములాగా నీలి పద్మంలాగా ప్రకాశిస్తున్నటువంటి సుందరాంగుడైన ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ వెంకట రాఘవని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 443వ రోజులో ప్రవేశించాము. మరి భగవంతుణ్ణి కీర్తించడానికి, అదేవిధంగా పూజించడానికి అనేకమైనటువంటి నామములు, మంత్రములు ఋషులు మనకు బోధించారు. అయితే అన్ని మంత్రముల యొక్క సారము కూడా వెంకటేశ్వరుని యొక్క నామము యందే నిబిడీకృతమై ఉన్నది అని బోధించే అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన శ్రీ కె ఉదయభాస్కర్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు ఆలపించే అన్ని మంత్రములు ఇందే ఆవహించను అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నెతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించి నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకోనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకోనే రామ మంత్రము. వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇంతే ఆవహించెను, వెన్న
వాసుదేవ మంత్ర ఉద్రవుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు రంగగు వాసుదేవ మంత్ర ఉద్రవుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మోకేసుకుడు పాటించే ముంగిట విష్ణు మంత్రము మోకేసుకుడు పాటించే వింగడమైన కులపే వెంకటేశ మంత్రము వింగడమైన కులపే వెంకటేశ మంత్రము అన్ని మంత్రములు ఎందే ఆవహించెను గలిగే వెంకటేశ మంత్రము అన్ని మంత్రములు ఎందే ఆవహించెను మంత్రములకుల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము ఎన్ని మంత్రములకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగిపో నాకు గురుడియగాను నన్ను గావగలిగిపో నాకు గురుడియగాను వెన్నెల మౌటిది శ్రీ వెన్నెల మౌటిది శ్రీ వెంకటేశ మంత్రము వెన్నెల మౌటిది శ్రీ వెంకటేశ మంత్రము వెన్నెల మౌటిది శ్రీ వెంకటేశ మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నెతో నాకు గలిగే వెంకటేశ మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నెతో నాకు గలిగే వెంకటేశ మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఏ మంత్రాన్ని చదివినా ఏ దేవతను ఉపాసన చేసినా సరే భక్తులు కోరుకునేది ఒకటే అమృతత్వము ఐశ్వర్యము. అమృతత్వము అంటే దీర్ఘాయుష్యువు, అదేవిధంగా మోక్షము, అలాగే ఐశ్వర్యాన్ని కోరుకుంటాం. అయితే ఇక్కడ వేంకారో అమృతబీజస్యాత్ కటం ఐశ్వర్యముచ్యతే అని చెప్పినట్లుగా వేం అనేది అమృతబీజమైతే కటశబ్దము ఐశ్వర్యాన్ని ప్రసాదించేది. కావున భక్తులందరికీ కూడా అమృతత్వాన్ని ఐశ్వర్యాన్ని బోధించే మంత్రము కావున అన్ని మంత్రములు కూడా ఈ మంత్రము యందే ఉన్నాయి. అన్ని మంత్రముల యొక్క సారము వెంకటేశ మంత్రము అని చక్కగా అన్నమాచార్యుల వారు మనకు బోధించారు. మరి అటువంటి వెంకటేశ మంత్రాన్ని స్మరించుకుంటూ మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశోచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రిషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్ యోగ వాసిష్ఠే విశోచికా మహామారే నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థన వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం శ్రీ ఆంజనేయ ప్రార్థన యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమః రాక్షసాంతకం శ్రీరామాయణ ప్రార్థన వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా శ్రీరామ ప్రార్థన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే బాలకాండే త్రిషష్టితమ సర్గః శ్రీ గురుభ్యో నమః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీరామాయ నమః పూర్ణే వర్షసహస్రే తు వ్రతస్నాతం మహామునిం అభ్యాగచ్చన్ సురాః సర్వే తపః ఫలచికీర్షవః విశ్వామిత్రులు బ్రహ్మర్షి పదం పొందాలి అని తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఒకనొక ఘట్టానికి చేరుకున్నారు. అది శునశేఫ వృత్తాంతం, అది పూర్తయింది. ఈ సందర్భంలో విశ్వామిత్రులు తిరిగి మళ్ళీ ఫ్రెష్గా అనర్థం అన్నమాట గడిచిన శ్లోకంలో ఉంటుంది. విశ్వామిత్రోపి ధర్మాత్మ భూయస్తేపే మహాతపాహ, ఆ ఒక్క మాటను పట్టుకుని వ్యాఖ్యాతలు ఎంత గొప్పగా రాశారో. పుష్కరేషు చ నర శ్రేష్ట దశ వర్ష శతానిచ అని అన్నారు కదా. అలా తపస్సు చేస్తున్నటువంటి విశ్వామిత్రుణ్ణి చూస్తే
ఏకాస్త దిగులు బాధ లేకుండా చేసుకుంటున్నాడట. ఎందుకని అంతలా చెప్పాల్సి వస్తోంది అని అంటే, త్రిశంకు వృత్తాంతం జరిగిన పిదప విశ్వామిత్రులు ఏమనుకున్నారు చూడండి, అమ్మమ్మో చాలా దారుణం రా బాబు, వీడు మామూలు వాడు కాదురా బాబు, వీడు ఈ దక్షిణ దిక్కునే అంటి పెట్టుకుని ఉన్నాడురా బాబు, వీడి నీడ కూడా మన మీద పడకూడదురా బాబు, మహాన్ విఘ్న ప్రవృత్త, వీడు మహాన్ అన్నదానికి ఇవన్నీ తాత్పర్యాలు అన్నమాట, వీడే పెద్ద విఘ్నం రా బాబు, అంతరాయం రా బాబు, ఒక కుదుపు కుదిపేసేట్రా కదరా బాబు, మన ప్రయత్నానికి అంతకీ కూడా కుంటు పడిపోయేలాగా వక్రమార్గం పట్టించేసేట్రా బాబు అని. ఒకటేమి రెండేమి ఎన్నో రకాలుగా పరితపించిపోయాడట తపస్సు క్షయమైపోయిన కారణంగా. ప్రస్తుతంలో కూడా తపస్సు క్షయమైపోయింది. ఏ రకంగా అంటే, తన కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని, తన కన్న బిడ్డల్ని శపించిన కారణంగా చెప్తారు అక్కడ, పుత్రేషు క్రోధేన పూర్వ తపసహాన్ నాశాతు క్రోధం నకరిష్యామి అని మొదలుపెట్టి ఆ విశ్వామిత్రుడు ఏమని ప్రతిజ్ఞ చేసుకుని ఆ పని మొదలుపెట్టారో చెప్తున్నారు. అయితే అక్కడ వశిష్ఠ పుత్రుల్ని శపించాల్సి వచ్చింది, త్రిశంకువుకి ధారపోయాల్సి వచ్చింది. ఇక్కడ ప్రస్తుతంలో తన పిల్లల్నే శపించుకోవాల్సి వచ్చింది, శునశ్శేపుడికి ఫలితం ధారపోయాల్సి వచ్చింది. మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంటే ఉన్నది ఉన్నట్లుగా అక్కడది చరిత్రయే మళ్ళీ కొద్దిగా ఫిల్మ్ కడిగి మళ్ళీ ప్రింట్ తీసినట్లుగా అనిపిస్తుంది కదా, కానీ కాదట. ఎందుకని కాదు అంటే, విశ్వామిత్రులలో వచ్చినటువంటి ఒక ఆలోచన, విశ్వామిత్రులకు అనిపించిన ఆలోచన. ఆ మాటలు వాల్మీకి గురుగారు మనకి భూయహ అనే మాటతో, మహాతపహ అనే మాటతో, ధర్మాత్మ అనే మాటలతో కొన్నింటితో చెప్తున్నారు అన్నమాట. కావ్య సౌందర్యం అంటేనే ఇది, దీనిని ఆస్వాదించగలిగిన వారు సహృదయులు అన్నమాట. అందుకనే పెద్దలు ఆ వ్యాఖ్యానం చేసి రాస్తారు. ఎంత గొప్ప గొప్ప విషయాలు ఇక్కడ దృష్టిలోకి వస్తాయంటే, అణ్వపి గుణాయ మహతాం త్రిశంకువు శునశ్శేపుడు, ఈ ఇద్దరిని రెండు పాత్రలని తూచి చూచుకున్నట్లయితే, తులనాత్మకమైన అధ్యయనం చేసినట్లయితే, త్రిశంకువుకి ఎంత ధారపోసేనో. శునశ్శేపునుకో కేవలం రెండు స్తోత్రాలు, అందున ఏ స్వరాలు వగైరాలు నియమాలు నిష్టలు నిబంధనలు లేకుండా ఉన్నటువంటి రెండు స్తోత్రాల్ని చెప్తే, ఈ శునశ్శేపుడు గొప్పగా గెలిచి నాకు పిల్లలు లేని లోటును తీర్చి ఎంత తృప్తిని ఎంత సంతోషాన్ని అందించాడు. ఇక్కడ గొప్పతనం శునశ్శేపునిలోన, నేను ప్రసాదించినటువంటి మంత్రంలోన, సహజంగానే ఆ దేవతలే ఆ మాదిరిగా ఎవరొస్తే వారు తలుపులు తెరిచిపెట్టి, ఎవరొస్తే వారికి ఆ మాదిరి పంచిపెట్టేస్తూ ఉంటారా అంటే, కాదు, ఎవరొస్తే వారికి పంచి పెట్టట్లేదు కదా దేవతలు. మనం కథల్లో చరిత్రలో మన అనుభవంలో చూస్తున్నాం కదా. మరి అంబరీషునిలో గొప్పతనమా మరొకట మరొకట అన్ని ఆలోచిస్తే, శునశ్శేపుని యొక్క అంతరంగం అటువంటిది. శునశ్శేపుడు మహాత్ముడు, ఆ మహాత్ముడు అయిన వాని దగ్గర ఒకంత చిన్నపాటి సమర్పణం చేస్తే కూడా ఎంత ఫలితాన్ని తెచ్చిపెట్టాడు. కనుక మహతాం మహాత్ములకు అణ్వపి ఏకాస్త అయినా మనం మంచి చేసినా ఏదైనా సమర్పించినా వారు చేసినటువంటి పుణ్యం వగైరాలు ఏదున్నా, పుణ్యం యొక్క పరిమాణం ఎంత అని అది కొలబద్ద కాదు, వారి అంతరంగం ఎటువంటిది అని కొలబద్ద, దానిని బట్టి ఈ ఫలితం ప్రయోజనం వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అణ్వపి గుణాయ మహతాం. మరి దానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఒక త్రిశంకు వృత్తాంతాన్ని పరిశీలించుకుంటే, మహదపి దోషాయ దుష్టానాం, లోపల ఆలోచన మనస్సు ఎప్పుడైతే చెడిపోయిందో, అనగా భావశుద్ధి ఎప్పుడైతే లేదో, చిత్తశుద్ధి ఎప్పుడైతే లేదో, నేను మంచి చేయాలి, మంచిగా సుఖాన్ని పొందాలి, మంచిని విడవకూడదు, ధర్మాన్ని తప్పకూడదు అనే భావన ఎప్పుడైతే లేదో, ఎవరెలా పోయినా నేననుకున్నటువంటి సుఖం అడ్డదారిలోనైనా నాకు దక్కేయాల్సిందే అని అనుకునేటటువంటి వైనంలో, ఆ దోషాలన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లుగా చిరునామాగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మహదపి అంత ధారపోస్తే కూడా చిట్ట చివరికి వారికి ఒక దోషంగానే పరిణమిస్తుంది తప్ప, ఏకాస్త వారిని పునీతుల్ని చేయలేకపోతుంది, వారిని బాగు చేయలేకపోతుంది.
ఇంతటి తపస్సుని ధారపోస్తే త్రిశంకువులో కలిగిన బాగు ఏముంది ఆలోచించుకుంటే అతి చిన్న రెండు స్తోత్రాల్ని చెప్తే శునశ్శేపుడు అంబరీష చక్రవర్తికి మామూలుగా చేస్తే వచ్చేటటువంటి ఫలితం కంటే ఫలం బహుగుణం వేల వేల రెట్లు ఫలితాన్ని వచ్చేలాగా చేసాడు. అదే పురోహితులు అదే ఋత్విక్కులు వ్యవహారం ఆ గురువులు వాళ్ళు సక్రమంగా యథాశాస్త్రం న్యాయంగా కనుక ఆ యజ్ఞం పూర్తి చేసి ఉంటే వేదంలో చెప్పినట్లుగా ఆ కార్యక్రమానికి ఎంత ఫలితమో అంత ఫలితమే వచ్చేది. కానీ శునశ్శేపుడు ఏం చేశాడు? ఈ చరిత్రనే తిరగరాసినట్లుగా ఇంతకు అంత అంతకు అంత అన్నట్లుగా ఫలితాన్ని కల్పించాడు. కనుక అణ్వపి గుణాయ మహత మహదపి దోషాయ దుష్టానాం. ఏమిటది సుకృతం? ఒక మంచి ఒక ఫేవర్ ఏదైనా చెడ్డవాడికి చేసిన దానికి మంచివాడికి చేసిన దానికి ఉండేటటువంటి తేడా చెప్తున్నారు. ఏమని అంటే తృణమపి దుగ్ధాయ ధేనూనా. ఆవులున్నాయనుకోండి, మనకి వద్దు అని అనుకున్నటువంటి మనం కూరలు అవన్నీ తరిగేసుకుని వంట చేసేసుకున్న సందర్భంలో అంతా అయిపోయిన తర్వాత భోజనాలహాలు శుభ్రం చేస్తూ దాన్ని ఎత్తి బయట పారిపోసేసిన ఆ కూరల తుక్కును తిని ఏవవి ఆవులు మనకి బాగా యోగ్యమైన మనకి కావాల్సినటువంటి మనకి పుష్టిని కలిగించేటటువంటి మనకి కావాల్సినటువంటి క్షీరాన్ని ఏమది అమృతం దాన్ని ఇస్తుంది అన్నమాట ఇస్తాయి అన్నమాట అవి. కనుక తృణం ఒక గడ్డి పరక ఒక కూరల తుక్కు లేకపోతే మరొకటి మరొకటి ఇది నాకు వద్దు అని అనుకుని చెట్టు చివరికి నువ్వు తినేటప్పుడు ఉపయోగించుకున్నటువంటి ఆ విస్తరాకులు వగైరాలు అవి కోసి ముక్కలు పడేస్తూ ఉంటారు కదా, అరిటాకులు కోసి వాడుతూ ఉంటారు కదా, అవి వాడుకుంటే అవి తింటే కూడా పాలనుగా నీకు పనికిరాని పదార్థాన్ని పాలనుగా మార్చి ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని పదార్థంగా దాన్ని మరల్చి నీకు ప్రసాదించేది ధేనువు. గమనించండి, ఇప్పుడు ఇంతటి విలువైన పాలు నీకు దక్కుతున్నాయి అంటే దానికి మూలమేమి? ఒక ఆహారమే ఒకలా పరిణమించాలి కదా. నువ్వు వద్దు అక్కర్లేదు అని అనుకుని చెత్తకుప్పలో పడేసినటువంటి ఒకనొక తుక్కు అంటే గొప్పతనం ఎక్కడ ఉంది? ఈ పాలు ఇంత గొప్పగా తయారవ్వడానికి అంటే నేను వేసిన తుక్కు వల్లే నేను పెట్టినటువంటి గడ్డి వల్లే ఇంతటి పాలు వచ్చాయా అంటే ఆ గడ్డి మనం తింటే బుద్ధి గడ్డి తిన్న వాళ్ళం అయిపోతాం. మనకి అంత ప్రతిభ టాలెంట్ లేదు కానీ అదే తృణాన్ని ఆవు మేస్తే అది ఒక దగ్గర నుంచి పాలై అమృతమై మనకి వస్తోంది. కనుక మహాత్ముల దగ్గర సమర్పించినది మహాత్ముల దగ్గరకు చేరినది మహాత్ముల దగ్గర ఉన్నది అంతటి లోకోపకారం జరిగేలాగా పరిణమిస్తుంది సుమా. అక్కర్లేదు అనుకున్న దానిని కూడా అవసరమైన దానినిగా మార్చి ఇవ్వడం అనేది ధేనువులో ఎలా ఉందో అని ఒక ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట మహాత్ములకు సాధు పురుషులకు సజ్జనులకు. కనుక తృణమపి దుగ్ధాయ ధేనూనాం అన్నాం కదా, దానికి మళ్ళీ వ్యతిరేకంగా ఏమది? మీరు పాలనే సంపాదించి ఆ పాలనే పోస్తే కూడా దాన్ని అంతని అంటే అమృతాన్ని విషంగా మార్చేసుకునేటటువంటి ఒకనొక యంత్రం సర్పము. దుగ్ధమపి విషాయ సర్పాణం అని చెప్తారు అన్నమాట. అణ్వపి గుణాయ మహతాం మహదపి దుష్టాయ మహదపి దోషాయ దుష్టానాం సుకృతం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఛందస్సు. తృణమపి దుగ్ధాయ ధేనూనాం దుగ్ధమపి విషాయ సర్పాణాం అంటారన్నమాట. దీన్ని ఆలోచించుకున్నట్లయితే విశ్వామిత్రుడు నిజంగా తృప్తిగా సంతోషంగా ఒక అవసరాన్ని తీర్చాను, ఒక కల్లికి ఒక తల్లికి కడుపు కోత లేకుండా చేయగలిగాను, ఒక వ్యక్తికి చిరాయువును ప్రసాదించగలిగాను, ఒక యజమానికి అనంతమైనటువంటి సత్ఫలితం ఇచ్చేలాగా ఆ క్రతువు చేయగలిగాను. ఈ శునశ్శేపుడు కారణంగానండి ఎంత విచిత్రం అంటే మహాత్ములు అడుగు పెడితే అలాగే ఉంటుందేమో, అక్కడ ఎన్నెన్నో వినియోగాలు జరిగిపోవాలి, ఎన్నెన్నో కార్యక్రమాలు అయిపోవాలి, అవేవి అక్కర్లేకుండానే ఫలితం శాంక్షన్ అయిపోయిందంటే ఎంత ఆశ్చర్యం. సీతమ్మవారు లంకలో అడుగు పెడితే సీతమ్మవారు బయటకి వచ్చారు అని అంటే ఎంతమందికి విముక్తి లభించిందండి, ఆహా ఎంత గొప్పగా చెప్తారు ఆ సందర్భంలో. కనుక ప్రస్తుతంలో ఒక్క శునశ్శేపుడు ఆ యూపస్తంభం నుంచి ఇవతల పడ్డాడు అంటే అతడితోటే ఆగిపోలేదండి, ఎన్నో వాటికి విముక్తి కలిగిందండి అని చెప్తారు అన్నమాట. నిన్న చాలా మంచి మెసేజ్లు పెట్టారు, దానిలో చాలా పెట్టారు, రోజు అప్పుడప్పుడు పెడుతున్నారు.
ముఖ్యమైన కొన్ని మాటలు ఏమంటే వరుణ పాశం అనే మాట వచ్చింది కదా అని ఒకరు అడిగారు. ప్రస్తుతంలో వరుణ దేవుడికి సంబంధం ఏముంది అని అంటే వేదభాష్యంలో వేదార్థంలో అక్కడక్కడ చెప్తారు. ఎక్కడైనా ఒక బంధనం, ఒక పాశం, ఒక తాడు అని ఉంటే దానికి వరుణుడు దేవత అన్నమాట. చిట్ట చివరికి మనల్ని నిర్బంధించేటటువంటి స్థితిలో కూడా ఆ వరుణుని యొక్క ప్రభావం అని అర్థం అన్నమాట. ప్రస్తుతంలో ఈ శునశ్చేపుణ్ణి కదలకుండా కట్టేసి ఒక స్తంభాన్ని దగ్గర నిలబెట్టేసిన సందర్భంలో అతడు దేనివల్ల బద్ధుడైపోయాడో ఆ పాశానికి వరుణుడు దేవత, కనుక వరుణ పాశము అనే మాట వచ్చింది అన్నమాట. ఎక్కడ ఎన్నెన్ని రకాల బంధనాలున్నా అన్నింటినీ విప్పేసేది ఆ పరమాత్మ, ఉండాల్సింది ఇది భావశుద్ధి, చిత్తశుద్ధి. చాలా అద్భుతమైన ఒక మంచి మాట చెప్తారు. ఏమనంటే తపస్సులు, తపస్సులు అంటే కొంతమంది ఏదో పుష్కరిణిలో స్నానం చేస్తే, అక్కడెక్కడో సాగర సంగమంలో ఏదో స్నానాలు చేస్తే, ఇంకో దగ్గర ఎక్కడో ఏదో చేస్తే అని అనుకుంటారండి. కొంతమంది మౌనంగా ఉంటే అనుకుంటారండి. కొంతమంది ఈ ఉప్పు పులుపు కారాలు ఏమీ లేకుండా చప్పిడి తింటే లేదా అపక్వాహారం తింటే అది పెద్ద తపస్సు అనుకుంటారండి. కొంతమంది గదిలోంచి బయటకు రాకుండా అలాగే అంటే సూర్యుడు ఉదయించిన అస్తమించిన తపోనిష్టలో ఉన్నట్లుగా ఒక లోపలే ఉండిపో అది పెద్ద తపస్సు అంటారండి. కాదు, ఈ భూమి మీద అంతా అపవిత్రత ఎక్కువగా ఉంటూ ఉంటుంది, కనుక దీన్ని విడిచిపెట్టి ఏ చెట్టు మీదనో ఎక్కడో ఉంటే ఏ కొండ శిఖరాగ్రమందో అది చాలా పవిత్రమైన నేల, కనుక పవిత్రమైన స్థలంలో ఉండడమే గొప్ప తపస్సు అని కొందరు అనుకుంటారండి. మరికొందరేమో నిరంతరం దేవుడి గుళ్ళోనే, దేవుడి సాన్నిధ్యంలోనే, ఆ దేవుడి విగ్రహం ముందే, ఆ దేవుడి గదిలోనే ఉండిపోవడం అది పెద్ద తపస్సు అనుకుంటారండి అని చెప్పి తపస్సులు లోకంలో పుణ్యాలు చేసేటటువంటి సందర్భాలు ఎన్ని అని లెక్క కట్టి చెప్తారు అన్నమాట. కానీ అవేవి తపస్సులు కాదు, అవేవి ఫలించవు. కానీ వీటన్నింటికంటే మించినది ఒకటి ఉంది అని ఒక అద్భుతమైన మాట. ప్రస్తుతం సైడ్ ట్రాక్ అయిపోతుంది. మళ్ళీ మనం ఎక్కడ మొదలుపెట్టామంటే ఎవరో వరుణ పాశం గురించి అడిగారు అని అక్కడ మొదలుపెట్టాం కదా. ముందు మన కథ చెప్పేసుకుందాం. ఇంకొకరు ఏమన్నారంటే వాల్మీకి రామాయణం ఎంత అద్భుతంగా ఉంది, ఏ పాత్రకు ఆ పాత్రకే దాని ఔచిత్యాన్ని అలా పాటిస్తూ ఎప్పుడు విశ్వామిత్రులు బ్రహ్మర్షులు, ఎప్పుడు విశ్వామిత్రులు కోపిష్టి మనిషి, అసలు ఈ కోపం అనేది ఎన్ని రకాలుగా ఇలా ఇలా ఇలా, ఒక దగ్గర ఒక శునశ్చేపుడు, ఒక దగ్గర ఒక త్రిశంకువు, ఇలా ఆ పాత్రల యొక్క వర్ణన చిత్రీకరణ ఎంత అద్భుతంగా ఉంది, అహోరమణీయం అన్నట్లుగా. నిజానికి అలాంటి ప్రేక్షకులు మన ఎదురుగునుండా ఉంటేనా ఇంకెంత బాగా, ఇంకెంత హాయిగా, ఇంకెంత ప్రశాంతంగా, ఇంకెంత రమణీయంగా, ఇంకెంత ఉత్సాహంగా, ఇంకెంత 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 బాగా చెప్పుకోవచ్చు కదా. కనుక అంటే అవతలి వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్స్ చూసి కదా మనం మాట్లాడగలుగుతాం. కానీ భగవంతుడు ఎందుకో దీన్ని ఇలా పెట్టాడు, ఇది ఇలాగే కానిచ్చేద్దాం, ఇంకా కొద్దిగానే కదా మిగిలి ఉంది, ఇంకొక నాలుగు అఖండ పారాయణలు, నాలుగే కదా, ఒక నాలుగు అఖండ పారాయణలతోటి విముక్తి హరయే నమః. సరే, ప్రస్తుతంలో విశ్వామిత్రుల వారు భూయస్తేపే మహాతపాహ తేపే ధర్మాత్మా తేపే అంటే తపస్సు చేశారు అని చెప్తున్నారు అన్నమాట. ఒక్కసారి ఆ విశ్వామిత్రుల ముఖ చిత్రాన్ని చూసినట్లయితే తపస్సు అంతా కరిగిపోయింది. త్రిశంకు వృత్తాంతంలో కూడా సేమ్ అదే మాదిరి. కానీ ఇప్పుడు విశ్వామిత్రులలో ఒకంత ఆనందం, ఒకంత ప్రశాంతత, ఒకంత ఉత్సాహం తొణికిసలాడుతోంది అన్నమాట. ఎందుకంటే మనం ఒక మాట చెప్పుకున్నాం కదా, అణువపి గుణాయ మహతాం, శునశ్చేపుని కారణంగా మళ్ళీ తాను జీరో అయిపోయినా కూడా ఎంతో తృప్తిగా సంతోషంగా విశ్వామిత్రుడు మళ్ళీ తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడనమాట. దానికి తార్కాణం త్రిశంకు వృత్తాంతం జరిగిపోయిన తర్వాత పెద్ద డిస్టర్బెన్స్ రా బాబు వీడు అని అనుకోవడం, ఇప్పుడు అలా అనుకోకుండా ప్రశాంతంగా జపం చేసుకోవడం, తపస్సు చేసుకోవడం అనే దానివల్ల మనకి తెలుస్తోంది అన్నమాట. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం కదా, కాష్ఠాద నిర్జాయతే మధ్యమానాత్, నిప్పు కావాలి అని అనుకున్న సందర్భంలో ఏ అడవిలోనో ఉండిపోతామో అని అనుకోండి, కాస్త ఆ మంటల వెలుగులో ప్రశాంతంగా ఆ రాత్రి ధైర్యంగా గడపాలి అనుకున్నప్పుడు ఏం చేయాలండి, కర్ర కర్ర రాయాలి. రాస్తే వచ్చేస్తుందండి, అంత తేలిక. రాస్తూ 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 ఉండాలి. కాష్ఠాద నిర్జాయతే మధ్యమానాతు, నీరు కావాలి అని అనుకుంటే ఎవరినో తీసుకొస్తాం, ఏదో చెప్తాం, ఇన్ని అడుగుల లోతులో ఏమో చెప్తారు.
తవ్యం శాస్త్రం ప్రకారం చేసేం, మీరు చెప్పిన సైన్స్ ప్రకారం మాకు నీరు పడలేదు అని ఆగిపోతామా అండి. యజమాని దగ్గరికి వెళితే చెప్తాడు, మరి కాస్త తవ్వి చూడండి, మరి కాస్త తవ్వి చూడండి, అక్కడ తవ్వి చూడండి, ఇక్కడ తవ్వి చూడండి. భూమిస్తోయం కన్యమానా దదాతి, ఆ నేల తల్లి నీటిని ఇచ్చి మన దాహాన్ని ఖచ్చితంగా తీర్చుతుంది, తీరుస్తుంది. మనలో సాధన అనేది లోపించకుండా ఉన్నప్పుడు కనుక సోత్సాహానాస్త్యసాధ్యం అని చెప్తారన్నమాట. ఉత్సాహంగా మీరు కనుక ప్రయత్నాలు మొదలు పెడితే మార్గారబ్ధాః సర్వయత్నా ఫలంతి, సన్మార్గంలో మంచి ఆశయంతో సహృదయతతో చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించి తీరతాయి అని విశ్వామిత్రుడు వెనుకటిలాగే మొక్కబోని ధైర్యంతో కొత్త ఉత్సాహంతో ప్రశాంతంగా మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టారు అని అంటున్నారన్నమాట. ఎంతకాలం? పూర్ణే వర్ష సహస్రేతు. ఇక్కడ చూస్తే అనిపిస్తుంది ఓ 1000 ఏళ్ళు పూర్తయ్యాక. కాదండి, సంస్కృతంలో చాలా చమత్కారం ఉంటుంది. వాల్మీకి గురుగారు ఒక మాట చెప్పారు అంటే చాలా స్పష్టత ఉంటుంది అందులో. మనం ఆగి ఆలోచించుకోవాలి. అక్కడ వ్యాఖ్యానం రాస్తారు, వర్షాణి సహస్రాణి యస్మిన్ అని రాసి వర్ష సహస్ర శబ్దాన్ని విశేషణంగా కాలశబ్దాన్ని విశేష్యంగా చెప్తారు అన్నమాట. కాస్త సంస్కృతం పరిచయం ఉన్న వారికి మరి ఈ మాటలన్నీ బాగా తెలుస్తాయి, లేకపోతే తాత్పర్యం మాత్రం వినేసి అది వంట పట్టించుకుని ఆనందించాలి. పూర్ణే వర్ష సహస్రే అని అన్నదానికి 3000 సంవత్సరాలు నిండిన పిదప అని అర్థం అన్నమాట. ప్రతి ఒక్క మాట తర్వాతి కథకి చాలా అవసరం, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 3000 సంవత్సరాలు అలా తపస్సు చేస్తుంటే చేస్తుంటే అప్పుడు ఒక విచిత్రం జరిగింది. చిన్న మాట ఏమంటే, మనం గడిచిన సర్గలో ఆఖరి శ్లోకం ఏమనుకున్నామంటే దశవర్ష శతాని అని చదువుకున్నాం అని అన్నమాట. అంటే ఏమర్థం? 1000 అంటే 1000 సంవత్సరాలు. మరి ఇక్కడ ఇలా మాట ఉంటే దీనికి అన్వయం ఇలా చెప్పడంలో తాత్పర్యమేమి అంటే, విశ్వామిత్రులకు ఆ తపస్సులో ఉండగా అది 1000 ఏళ్ళు అని అనిపించింది, కానీ గడిచిపోయింది మాత్రం 3000 సంవత్సరాలు. కాలాన్ని పట్టించుకునే స్థితి కూడా లేకుండగా జరిగిపోతోంది ఆ విశ్వామిత్రుల యొక్క సంకల్పం. చాలా జాగ్రత్తగా గమనించాలి తర్వాతి మాట. ప్రస్తుత కథలో పాయింట్ ఏమి అంటే, విశ్వామిత్రులు కాలాన్ని కూడా పట్టించుకోలేనంతగా పరమానందంతో భగవద్ధ్యానం చేసుకుంటున్నారు. అది 1000 అనుకున్నారు, కానీ 3000 ఏళ్ళు అయిపోయింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాతకి. కనుక ఇలా జరిగిపోగా పూర్ణే వర్ష సహస్రేతు వ్రతస్నాతం మహాముని, ఇంకా ఇక్కడ ఆప్తాను, ఇంకా చాలు, ప్రవచనం కాదండి అయ్యి, ప్రవచనం ఇంకా కొద్దిసేపు ఉంది కదా అది చెప్పేసుకుందాం. ఈ 4 అఖండ పారాయణలు అయిపోయేంత వరకు ఆపే ప్రసక్తే లేదు. భగవద్ అనుగ్రహం వల్ల అనుకున్న దానికి ఒప్పుకున్న దానికి అంతవరకు ముగించేయడం కర్తవ్యం కదా. సరే, ప్రస్తుతంలో ఇంకా ఇక్కడికి ఆపుతాను నా తపస్సును అని అనుకున్నటువంటి విశ్వామిత్రుడి వద్దకు అభ్యాగచ్చన్ వచ్చేరు కొందరు. ఎవరు అనుకుంటున్నారా? సురాహ దేవతలు అన్నారు. ఎందరూ అనుకుంటున్నారా? సర్వే సమస్త దేవతలు కట్టగట్టుకుని హఠాత్తుగా అలా దిగిపోయారన్నమాట. ఇంకా సాయంకాలం ముహూర్తం అనగా కళ్యాణ మండపానికి కొందరు, ఇంటి దగ్గర కొందరు అలా 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 పెళ్లివారు బిలబిలబిలబిలబిలబిలా దిగిపోయినట్లుగా వారి వారి వాహనాల్లో అక్కడికి ఏతెంచిన సందర్భంలో ఆ పుష్క ప్రదేశం, ఆ పరమపావనమైన ఆ ప్రాంతం అంతా ఎటు చూసినా ఒకనొక బ్రహ్మోత్సవంలాగా, ఒకనొక అరుణాచలంలో గిరి ప్రదక్షిణంలాగా, ఒకనొక పురి జగన్నాథుని రథయాత్రలాగా అలా అయిపోయిందనమాట. ఏమిటండి ఇంత కోలాహలం, ఏమిటండి ఏమిటండి అంటే అందరి నోట ఒకే మాట, విశ్వామిత్రుల గురించి, విశ్వామిత్రుల గురించి, విశ్వామిత్రుల గురించి వచ్చారు వీరంతా. ఏమది? అభ్యాగచ్చన్ సురా సర్వే. ఎందుకండి? ఉరకరారు మహానుభావులు అంటారు కూడా, మరి దేవతలు ఊరికే వస్తారా? తపఃఫల చికీర్షయ, ఈ విశ్వామిత్రులు చేసినటువంటి తపస్సుకి ఫలితం ఇచ్చేయాలి ఇచ్చేయాలి అని కొందరు, ఇప్పించేయాలి ఇప్పించేయాలి అని మరి కొందరు, ఆ ఇచ్చేస్తుంటే ఇప్పించేస్తుంటే చూసి ఆనందించేయాలి అని మరి కొందరు, ఇలా ఉవ్విళ్ళూరిపోతున్నారు అన్నమాట. ఆ సందర్భంలో ఒక గంభీరమైన, ఒక మధురమైన, ఒక తీయటి గొంతు పలుకుతోంది ఇలా, అబ్రవీత్ సుమహాతేజాహ. ఎవరండి ఆయన? బ్రహ్మ చతుర్ముఖులు అన్నమాట. అంటే వారి 4 ముఖాలంట 4 వేదాలు ఎప్పుడు అలా కీర్తింపబడుతూ పఠింపబడుతూ ఉంటాయన్నమాట. అలా
వేదోచ్చారణం చేసేటటువంటి వేదవాక్కు ఫలితం ఇవ్వడానికి ఇప్పుడు మాట్లాడబోతోంది. ఆ సందర్భంలో గమనించండి, ఒకరికి ఇచ్చేటప్పుడు ఒకరికి పెట్టేటప్పుడు మంచి ఔదార్యం ఉన్నవారికి ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఎంత పండగలాగా ఉంటుందండి. కనుక బ్రహ్మగారికి కూడా ఈ విశ్వామిత్రులకు చేసిన తపస్సులకు ఫలితం ఇచ్చేటటువంటి సందర్భంలో ముఖం పరమానందంతో వెలిగిపోతుందట. సుమహా తేజా అన్నారు బ్రహ్మ. ఆ చతుర్ముఖులు ఒక మాట మాట్లాడారు. ఏమా మాట? సురుచిరం వచః. పాఠంలా ఉంది అన్నమాట. త శబ్దం ఉన్న పెద్ద తప్పేం కాదు, కానీ పాఠం సురుచిరం అని పాఠం అన్నమాట. సురుచిరం అన్న దానిలో చాలా మంచి మంచి భావాలు వస్తాయి. సురుచితం అన్నదానికంటే మన దగ్గర సురుచితం అని కనిపిస్తోంది కదా, ఇది సురుచిరం అని అర్థం చేసుకోవాలి. అలా చదువుకోండి. ఏమనంటే చాలా తీయటి, హాయి గొలిపే, మధురమైన, తనకు నచ్చే, తాను మెచ్చే మాట మాట్లాడారు అని అర్థం అన్నమాట. ఇన్ని భావాలు ఎలా వస్తాయండి అంటే అందులోనే ఉంది సురుచిరత. మాధుర్యం అంతా రుచి అంటే చెప్తారు అక్కడ. రుచి అంటే మనకు నచ్చినది, మనం సంతోషించేది, మనం కావాలి అని అనుకున్నది, మనం కోరుకునేది అన్నమాట. ఆ రుచి అంటే మనం కోరిన దానిని రాతి దదాతి అని అర్థం వస్తుంది అన్నమాట. సురుచి రా అన్నప్పుడు రుచి రా అనే దానికి అర్థం చెప్పుకుంటున్నాం. ఇది ఏమది మాట? మనం గతంలో కూడా అనుకున్నాం కదా, అన్ని సందర్భాల్లో ఆహారం మాత్రమే తృప్తినిచ్చేది కాదు, తనకి నచ్చినటువంటి మంచి కబురు కూడా చాలా తీయగా ఉంటుంది అని. అందుకనే మన వాళ్ళు చెప్తుంటారు, అబ్బా ఎంత గొప్ప తీపి కబురు అందించేవమ్మా అని అంటుంటారు కదా, ఆ మాదిరిగా అన్నమాట. కనుక మంచి రుచి గొల్పేటటువంటి మాట అని చెప్పడం కోసం రుచి రా అని రెండు భాగాలు ఉండేలాగా చెప్పారు అన్నమాట. రుచిత అన్న దానిలో ఇంత పట్టు, ఇంత స్వారస్యం, ఇంత అందం కనపడదు. ఆ రుచిరమైన మాట కూడా సురుచిరంగా ఉంది, విశ్వామిత్ర ఉంటుంది అని బ్రహ్మగారు భావించారు అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సురుచిరం, ఈ మహాతేజ, ఈ విషయాలన్నీ ఎటువైపు? మనం ఇప్పుడు బ్రహ్మగారి ముఖ చిత్రం చూస్తున్నాం. ఆ బ్రహ్మగారి ముఖ చిత్రం చూస్తే ఏమిటండి స్టేటస్ అంటే చాలా సంతోషంగా ఆనందంగా వెలిగిపోతున్నారు. బ్రహ్మగారు ఏమనుకుంటున్నారు అంటే ఇది ఖచ్చితంగా విశ్వామిత్రుడికి ఒకనొక తీపి కబురు అని అనుకుంటున్నారు. అది చెప్పడం కోసం రుచిరా అనుకున్నారు. అంతటి సామాన్యమైన రుచి కాదండి, ఇది మహామహా మహామహావ రుచినిచ్చేదండి. కనుక ఇది సురుచిరా అని అంటున్నారు అన్నమాట. ఏమంటున్నారు అంటే ఇలాగే గతంలో కూడా ఒక మాట జరిగి ఒక సందర్భం వచ్చింది. ఏమని? తపస్సుకి ఫలితం ఇచ్చారు. అప్పుడు ఏమన్నారు? ఓ రాజర్షి అని అన్నారు. మేమందరము నిన్ను రాజర్షివయ్యా అని లెక్కలోకి వేసుకుంటున్నాము, రాజర్షిగా పరిగణిస్తున్నాము అని రాజర్షి అని ఒక టైటిల్ ఇచ్చారు. అంటే సహజమైనటువంటి క్షత్రియత్వాన్ని అంటే పరిపాలన చేయాలి అనే భావాన్ని విడిచిపెట్టి వశిష్ఠులు వారి ఆశ్రమం వాతావరణం దాన్ని అంతని విధ్వంసం చేసి ఒకనొక కసాయివాడిలాగా, ఒకనొక దొండగుడిలాగా, ఒకనొక విద్రోహ శక్తిలాగా ప్రవర్తించిన నేపథ్యంలో క్షత్రియత్వం పోతే తపస్సు చేయగా 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 చెట్టు చివరికి నిన్ను ఒక మంచి క్షత్రియుడుగా మేమందరం భావిస్తున్నామయ్యా అని అన్నారన్నమాట. ఆ తపస్సుకి ఫలితం అక్కడ ఇచ్చారు. అలా హోస్, ఇంతకాలం కష్టపడి నేను పోగొట్టుకున్న దానిని పొందినట్లు అయింది, అంతే కదా, కోరుకున్న దానిని పొందినట్లు కాలేదు కదా అని మొదలుపెట్టి తపస్సులు చేశారు చేశారు. సరే, ప్రస్తుతంలో మళ్ళీ తపస్సులు ఇవ్వడ తపస్సుకి ఫలితాన్ని ఇవ్వడానికి బ్రహ్మగారు విచ్చేసిన సందర్భంలో విశ్వామిత్రులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారా ఏం చెప్తారా అని. అప్పుడు బ్రహ్మగారు పలుకుతున్నారు. ఏమని? ఋషిస్త్వమసి అన్నారు. ఆహా, ఎంతెంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేవయ్యా, ఎంత సాహసాలు చేసేవయ్యా, ఎంతకాలం తపస్సు చేసేవయ్యా ఓ మహానుభావ. స్వార్జితై కర్మభి శుభై, మేమేదో దయదలిచి మేమేదో విశాల భావంతో ఎలా అయితే శునశ్శేపుడు రెండు స్తోత్రాలు పఠించేటప్పటికి దేవతలంతా ప్రసన్నమైపోయి ఆ సహస్రాక్షుడు శ్రీ మహావిష్ణువు ఆ దేవేంద్రుడు వీరు ఫలితాల్ని ముట్టజెప్పేశారో, అలా కాదయ్యా,
ఇదంతా ఖచ్చితంగా నీ స్వార్జితమే తప్ప ఇందులో మా ఔదార్యం మా గొప్పతనం ఏదో మేము పెద్ద విశాల హృదయంతో చేస్తున్నట్లు ఏమీ కాదు సుమా. ఇదంతా స్వార్జితం స్వార్జితై కర్మభి శుభై. నువ్వు చేసినటువంటి కర్మలు శుభప్రదములైన కర్మలు. గమనించండి, శునశ్శేపుణ్ణి రక్షించాడు కదా, శునశ్శేపునికి అభయం ఇచ్చాడు కదా, ఇలాంటివి ఇలాంటివంతా. కనుక స్వార్జితములైనటువంటి శుభప్రదములైనటువంటి నీ కర్మలతో నీ కష్టంతోనే నువ్వు సాధించుకున్న ఫలితమయ్యా ఇది. ఏమా ఫలితం అంటావా? ఋషిస్త్వమసి అన్నారన్నమాట. అదేదో పెద్ద టైటిల్ అన్నట్లుగా, పెద్దగా పొగుడుతారు అన్నట్లుగా, తన ప్రయత్నం ఈ రోజుతో ఇంకా ఆపేస్తే చాలు ఆపేయచ్చు అనుకున్నట్లుగా, తన కోరిక తన కళ నెరవేరింది తీరింది అనుకున్నట్లుగా ఎదురు చూస్తున్న విశ్వామిత్రు నాకు ఆశ నిరాశే అయిపోయిందండి పాపం. ఎందుకని అంటారా, విశ్వామిత్రులు ఏం టైటిల్ కోరుకున్నారు? బ్రహ్మర్షి అనే టైటిల్ కోరుకున్నారు. కానీ బ్రహ్మగారు ఏం టైటిల్ ఇచ్చారు? బ్రహ్మ అనే మాట తన దగ్గరే టెపెట్టేసుకుని ఋషి అన్న ఒక్క మాటను ఇచ్చారు బ్రహ్మగారు. మరి ఇదేంటండి, ఇంత బిల్డప్ ఇచ్చినట్లు, ఇంత హడావిడి చేసినట్లు, దీ మాత్రం దానికి అందరూ తరలి రావాలా? ఈ వ్యవహారాలు అంతా ప్రశ్నిస్తారు కొందరు, చెప్తారు అక్కడ. ఎంత అద్భుతమైన మాట అంటే, వెనక తపస్సు చేసినప్పుడు పూర్వ తపసి రాజర్షి ఇత్యుక్తం, అప్పుడు రాజర్షి అని అన్నారట. ఇప్పుడు ఇదానీం ఆ రాజశబ్ద అనుపాదానేనా, రాజశబ్ద అనుపాదానేనా రాజశబ్దాన్ని జోడించకుండా ఋషి ఇత్యేతన్ మాత్రం ఉచ్యతే అని అంటున్నారు అన్నమాట. బ్రహ్మగారి వైఖరేమి, ఎప్పుడు ఇచ్చేవాళ్ళ దృష్టి ఇలాగే ఉంటుందండి, పుచ్చుకునేవాళ్ళ దృష్టి అలాగే ఉంటుంది. నాకు తక్కువ ముట్టింది అని వీళ్ళు, నీకు ఇప్పటికే ఎక్కువ ముట్ట చెప్పాను అని వాళ్ళు అనుకుంటుంటారు కదా లోకంలో బేరసారాలు. కనుక నాయన, లోకంలో వెనక రాజఋషి అనే మాటలో రాజ అనే మాట తీసేసి ఆ క్షత్రియత్వం ఆ రాజసం ఆ గందరగోళం అంతా పోయింది, నువ్వింకా ఇప్పుడు ఋషివైపోయేవు అనే దృష్టితో నేను మాట్లాడుతున్నాను అని బ్రహ్మగారి వైఖరి అన్నమాట. విశ్వామిత్రులేమో, నేను బ్రహ్మర్షి అని కోరుకుంటే బ్రహ్మ అనే మాటను తీసేసి కేవలం ఋషి అంటావా అని చిన్నపుచ్చుకుంటున్నారు అన్నమాట. కనుక నేను ఇంత పెద్ద ఉదారంగా వ్యవహరిస్తున్నాను, గతంలో ఉన్నటువంటి ఆ మైనస్ ఏదో దాన్ని తీసేసాను కదా, కేవలం ఋషి అన్నాను కదా, దీనికి నువ్వు సంతోషించాలి అన్నట్లుగా బ్రహ్మగారి వైఖరి ఉంటే, బ్రహ్మర్షి మాటను కోరుకున్న వారికి ఋషి అని మాత్రమే సరిపెట్టుకోమంటే ఇదెలా కుదురుతుంది తాత అన్నట్లుగా విశ్వామిత్రులు భుంగమూతి పెట్టి బిక్కమొహం వేసిన వైనంలో వారు అంతంతటి అవకాశం ఇస్తారా అండి? చెప్పదలుచుకున్నటువంటి రెండు మాటలు ఏమో చెప్పేస్తారు, తుర్రున ఎగిరిపోతారు అక్కడి నుంచి. కనుక తదేవ ముక్త్వా దేవేశః త్రిదివం పునరభ్యగాత్ అంటున్నారు అన్నమాట. ఈ బింకం నుంచి ఈ మాదిరి చిన్నపుచ్చుకున్నటువంటి ఆ సన్నివేశం నుంచి విశ్వామిత్రులు తేరుకునే లోపనే మళ్ళీ సంచి సర్దేసి అదంతా మళ్ళీ ఎక్కడి వారో అక్కడికి ఎగిరిపోయారు. తదే తమేవం ఉక్త్వా ఆ విశ్వామిత్రులతో ఈ రకంగా చెప్పి దేవేశః ఆ బ్రహ్మగారు త్రిదివం పునరభ్యగాదు, మళ్ళీ త్రిదివానికి తన స్థావరానికి వెళ్ళిపోయాడు అని అర్థం. మరి బ్రహ్మగారు వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళందరూ ఉంటారా? బాస్ బయలుదేరేస్తే మిగతా సేవకులంతా అప్పుడే బయలుదేరేస్తారు కదండి. సరే, అప్పుడు ఏం జరిగింది అంటే, ఇక్కడి నుంచి కథకు మరొక మలుపు. అది ఎలా తెలిసిందండి మీకు అంటారా? వాల్మీకి గురుగారు మన గురువులే మనకి శరణ్యం అన్నమాట. మనం ఒకనొక గాయత్రీ శక్తిని పొందాలి అనుకుని కదా రామాయణం మొదలుపెట్టుకున్నాం. ఆ గాయత్రీ మంత్రాలు 24 అక్షరాలుగా ఉన్నాయి. ఆ అక్షరముల యొక్క మహత్వం అంతా దీనిలో జోడించి గురుగారు ఉపదేశం చేస్తున్నారు. గాయత్రీ మంత్రాలు, జపాలు, సిద్ధులు, మాలలు, దీక్షలు, వగైరాలు కుదరని వారికి కూడా ఆ ఫలితాన్ని పంచిపెట్టేయాలి అని కదా వాల్మీకి గురుగారి ప్రయత్నం. కనుక అత్యవసరమైన సమయంలో ఒక్కొక్క బీజాన్ని అలా అలా వేస్తూ ఉంటారు అన్నమాట. గమనించండి తర్వాత శ్లోకం ఏమనంది, 4వ శ్లోకం. విశ్వామిత్రో మహాతేజః భూజస్తేపే మహత్తపః అనుంది కదా. ఇక్కడ రహస్యం ఏమంటేట, పెద్దలు చెప్తే తెలుస్తుందండి మనకేం తెలుస్తుందండి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని బద్ధకం లేకుండా ఇంకో 4 పుస్తకాలు ఇంకో 4 గంటలు బాగా పరిశీలిస్తే రహస్యాలు బోధపడతాయి. గాయత్రీ మంత్రంలో ఉండేటటువంటి 2 అక్షరాలకి సంబంధించిన ఉపదేశాలు జరుగగా 3వ అక్షరం ఇక్కడ ఉపదేశింపబడుతోంది అని అంటారన్నమాట. తూహు అనే వరసలో వి అనే అక్షరంతో మొదలవుతోంది ఈ 1000. ఈ 1000లో 1000 మలుపులు.
విశ్వామిత్ర మహాతేజ గాయత్రియ తృతీయాక్షరం ప్రథమాక్షరేణ సంగృహ్ణాతి అని రాస్తారు. అక్కడ సంస్కృతమే చదువుకుంటూ సంస్కృతమే మాట్లాడుకుంటూ గ్రాంథికంగా ఉంటే చాలా సులువుగా అయిపోతుంది, అంత ఇంత పెద్ద వివరణ అవసరం ఉండదు. ఆ ఆనందం చాలా గొప్పది. కలిగేటటువంటి ఆనందాన్ని ఆపుకుంటూ ఆపుకుంటూ తనకి నచ్చిన సినిమా తాను చూస్తూ చూస్తూ పక్క వారికి పిల్లలకి దానికి వివరించి చెప్పడం అంటే ఇదొక రకమైన ఎక్స్పీరియన్స్. మామూలుగా అయితే లోకంలో ఎవరు అలా మాట్లాడరండి, ఆగు కాసేపు చూడు చూసాక చెప్తాను అంటారు. ఈ రసానుభూతికి మధ్యలో విచ్ఛేదం కలగకూడదు. కానీ రామానుగ్రహం వల్ల పక్కన ఉన్నది కూడా భక్తులే కనుక భక్తులకు పంచిపెట్టడం కంటే మించిన ఆనందం ఏముందండి. కనుక దాన్ని అలా గమనిస్తూ ఉండే రసానుభూతి, దాన్ని వివరిస్తూ ఉండేటటువంటి మధురానుభూతి, ఇవి రెండూ చాలా ముఖ్యమే. ఇవి రెండూ కావాల్సిందే. కనుకనే మనం ఇక్కడ ప్రవచనం చెప్పుకోగలుగుతున్నాం. ఆస్వాదించేవాడు మాట్లాడేడండోయ్. సరే, ప్రస్తుతంలో విశ్వామిత్రో మహాతేజాః భూయస్తేపే మహత్తపః చెప్తున్నారు అన్నమాట. మళ్ళీ భూయః అనే మాట వేశారు. అంతటితో సరిపెట్టుకోలేక ఋషి అనే మాటకు తగ్గలేక మహర్షి కాదు బ్రహ్మర్షి అనేది దక్కేంత వరకు ప్రయత్నాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అనుకున్నట్లుగా విశ్వామిత్రులు మొదలుపెట్టారు. ఇప్పుడు దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. ఎంత పరిస్థితి! ఈ విశ్వామిత్రుణ్ణి ఎన్నో రకాల పరీక్షలు పెట్టి ఎన్నో రకాలుగా పడగొట్టి అతి సులువుగా నా ప్రయత్నాన్ని నెరవేర్చేసుకోగలిగాను, నేను పెట్టినటువంటి చిన్న చిన్న పరీక్షల్లోనే ఢమాల్ ఢమాల్ అన్నట్లుగా ఈ విశ్వామిత్రుడు పడిపోయాడు. ఏమా పరీక్ష అండి! కోపం, పట్టరాని కోపం, ఆవేశం, కచ్చ అంతర్గతం, కోపం, దాన్ని మించిన ప్రమాదకారి మరొకటి లేదండి లోకంలో. ఎవరికైనా ఎప్పుడైనా కోపం వస్తే నేను భరించలేనండి, నేను సహించలేనండి, ఇలా జరిగితే అని అనుకుంటూ ఉంటారు కదా. ఆ అనుకోవడంలో ఉన్న వెనుక ఉన్న అంతరార్థం ఏమి అంటే ఒక మంచిగా కాకుండా వేరేలా జరిగితే వారు యాక్సెప్ట్ చేయలేరు అన్నమాట. కనుక ఒక లాభాన్ని చెడగొట్టేరు వీళ్ళు బద్ధకించి, లేకపోతే వీళ్ళు జాగ్రత్త పడక, లేకపోతే మరొకటి అని. చెడిపోయిన సందర్భంలోనే నాకు కోపం వస్తుందండి, లేకపోతే అందరి మీద నాకు అన్ని సందర్భాల్లో కోపం రాదండి అని అనుకునే వారికి కూడా ఒక మంచి హితవు చెప్తారు. మనం గతంలో అనేసుకున్నాం, అపకారిణి చేత్ కోపః కోపే కోప కథన్ని అంటారన్నమాట. నాకు నష్టాన్ని కలిగించారు, నాకు కష్టాన్ని కలిగించారు అని వాళ్ళ మీదనే నాకు కోపం వస్తుందండి అంటే అమాయకుడా, వెరివాడా? కష్టాన్ని కలిగించే వాళ్ళ మీద కోపం వస్తే కష్టాన్ని కలిగించే వాటన్నింటిలో పరమ ముఖ్యమైన మొట్టమొదటిదైనటువంటి కోపం మీద కోపం ఎందుకు రాదయ్యా నీకు అని అడుగుతారన్నమాట. అపకారం చేసే వారి మీద అపకారిని చేత్ కోప, నీ కోపం వస్తుంది అని అనుకుంటున్నావా? అదే కోపం మీద ప్రదర్శించవయ్యా, దాన్ని తునా తునకలు చేసి దూరంగా అవతల పారేసేవయ్యా తీసి అని అంటారన్నమాట. అపకారిని చేత్ కోప కోపే కోప కథన్నహి, ఎందుకంటారా? ధర్మ అర్థ కామ మోక్షాణం, ఇంకొక మాట ఉంది పరిపంథిని అని ఉంటుందన్నమాట. తర్వాత ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుని చెప్తాను. తాత్పర్యం మాత్రం ఇది, పరమ పురుషార్థములైనటువంటి ప్రయోజనాల్ని చెడగొట్టేసేది ఆ కోపం అని. అపకారిణి చే కోప కోపే కోప కథన్నహి ధర్మార్థకామ మోక్షణం, గుర్తొచ్చింది. ప్రసహ్య పరిపంథిని, మన ప్రయత్నం లేకుండా, లేదా మనం ఎంత కాచుకున్నా ఎంత బిగపెట్టుకుని కూర్చున్నా ఆ సమయానికి ఆ కోపం వచ్చేసి భళ్ళన పుణ్యమంతా ఉలికిపోతే తప్ప, పగిలిపోతే తప్ప, సందర్భాలంతా చెడిపోతే తప్ప ఈ కోపం అనేటటువంటి శత్రువు ఉరుకోదండి. కనుక మొట్టమొదట మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళ మీదో, ఇల్లాలు, వాకిలి, పిల్లలు, పనివాళ్ళు వీళ్ళ మీద కంటే మీ కోపం మీద కాన్సన్ట్రేట్ చేసి ముందు దాన్ని కత్తిరించుకోండి, ఆటోమేటిక్గా అన్నీ మీకు ఫేవర్ అయిపోతాయి అని చెప్తారు అన్నమాట పెద్దలు. ఎంత గొప్ప మాట! అపకారిణి చేత్ కోప కోపే కోప కథన్నహి, కోపం మీదే తిరుగుబాటు ఎందుకు చేయరు మీరు? ధర్మార్థ కామ మోక్షాణ ప్రసహ్యప్పట్టి లాగి బంధించి పీడించి పరిపంథిని అపహరించి మిమ్మల్ని జీరో చేసేసేది అది అన్నమాట. సరే, ప్రస్తుతంలో కోపం అనే దానితోటి అలా పావు కదిపేనలేదో ఇలా పడిపోయాడు విశ్వామిత్రుడు. ఇంకా ఇప్పుడు కోపంతో కోపాన్ని ఆవేశాన్ని కల్పించి రప్పించి మనం ఇంకా ఏమీ చేయలేం, మరి ఎలాగా అని తల పట్టుకుని ఎలా తల పెట్టాడో
సమయం మించిపోతుంది కదా, మరి తర్వాతి మాటలు అనుకోవాలి. మీకు అందరికీ తెలిసిన కథే మేనక ఈ వృత్తాంతం అంతా. కనుక ప్రస్తుతం ఇంద్రుని యొక్క ముఖ చిత్రం ఎలా ఉంది అంటే, ఈ ఆవేశాల్ని కల్పించడం ద్వారా ఇతడిని మనం ఇంకా పడగొట్టలేం. కనుక ఇప్పుడు బాగా ఆలోచించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే దెబ్బకి గింగిరాలు తిరుగుతూ అలా ఢమాలని పూర్తిగా ఫ్లాట్ అంటారు కదా, అలా పడిపోయేలాగా ఏం చేయాలి అని అనుకుని అక్కడ కామ ప్రయోగం చేస్తాడు మేనక. ఆ వృత్తాంతం అంతా మన్యతే ఇది మేనక అని ఒక మాట చెప్తారు అన్నమాట. అంటే చిన్నవారు లేదు, పెద్దవారు లేదు, వారు వీరు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ పగలు రాత్రి అన్నట్లుగా ఎవరి అందచందాలని విన్నంత మాత్రం చేత అలా తలుస్తూ తలుస్తూ ఉండిపోతారో అంతటి అందాల రాశి మేనక అనే పాత్రను ఎంటర్ చేస్తున్నారు అన్నమాట. ఇంకొక మాట కూడా చెప్పారు, ఒక మాదిరి యువత అయితే మాన్యతే పూజ్యతే అంటారన్నమాట యువభిహి. వాళ్ళందరూ గుళ్ళు గోపురాలు కట్టుకుని పూజ చేస్తూనే ఉంటారండి ఎక్కడ, ఈ హృదయ సామ్రాజ్యంలో. అలాంటి ఒకనొక అందగత్తె తన ఒంపు సొంపులతో, హోయలతో, విన్యాసాలతో, వినోదాలతో ఒకనొక చెప్పుకోబోతూ అంత వివరణం ఎందుకు, రేపటి నుంచి కొద్దిగా ఆ కథ అనుకుందాం. వాల్మీకి గురుగారు 12 శ్లోకాలతో ముగించేశారు, కానీ అందులో ఉన్నటువంటి చిన్న చిన్న మాటల ద్వారా దీనికి విస్తారంగా మీకు కాస్త వివరం కావాలి అంటే వ్యాసుల వారిని అడిగి కనుక్కోండి అన్నట్లుగా చెప్పారు. మహాభారతంలో ఉన్నటువంటి ఆ అంశాలతో కొద్దిగా ఈ మేనక వృత్తాంతాన్ని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేసి ఏ రకంగా చెడు అనేది దాపురిస్తుందో, మనం ఎంత కట్టడి చేసుకున్నా ఎలా పెడదారి పట్టేసి ఆ బొర్రలా పడిపోతామో, బురదలో కాలు వేసేస్తామో ఒకనొక నిదర్శనం. కనుక ఏ ఉపద్రవం మనకి రాకుండా ఈ కథల్లో చెప్పుకున్నటువంటి మంచి అంతా మనకి దక్కేలాగా అన్నింటికీ మన రామయ్యే శరణం కదా. శ్రీరామరక్ష, హరయే నమః, స్వస్తి. ఆచార్యుల వారు చెప్పినటువంటి విశేషాలను గుర్తుంచుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. పూర్ణే పూర్ణే వర్ష సహస్రేతు వర్ష సహస్రేతు వ్రత స్నాతం వ్రత స్నాతం మహామునిం మహామునిం అభ్యాగచ్చన్ అభ్యాగచ్చన్ సురా సర్వే సురా సర్వే తపఃఫల తపఃఫల చికీర్షవః చికీర్షవః తపఃఫల చికీర్షవః తపఃఫల చికీర్షవః అబ్రవీత్ అబ్రవీత్ సుమహాతేజః సుమహాతేజః బ్రహ్మా బ్రహ్మా రుచిరం వచః రుచిరం వచః ఋషిస్త్వమసి ఋషిస్త్వమసి భద్రంతే భద్రంతే స్వార్జితైః స్వార్జితైః కర్మభిః శుభైః కర్మభిః శుభైః తమేవ ముక్త్వా తమేవ ముక్త్వా దేవేశః త్రిదివం త్రిదివం పునరభ్యగాత్ పునరభ్యగాత్ విశ్వామిత్రః విశ్వామిత్రః మహాతేజః మహాతేజః భూయస్తేపే భూయస్తేపే మహత్తపః మహత్తపః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సృష్టితమే సర్గే సృష్టితమే సర్గే చత్వారః శ్లోకాః చత్వారః శ్లోకాః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో బ్రహ్మర్షిత్వాన్ని పొందడానికి తపస్సు చేస్తున్నటువంటి విశ్వామిత్రుల వారు ఇంతకు ముందు జరిగినటువంటి వృత్తాంతముల ద్వారా, సంఘటనల ద్వారా ఆయన క్రోధాన్ని జయించిన విషయం మనం తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఆయన కామాన్ని జయించవలసి ఉన్నది. మేనక వృత్తాంతంలో ఆయన కామాన్ని జయించారా, కామ పరమశుడయ్యారా అనే విషయాన్ని మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతిః కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్రవరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే
ఏకోన సప్తదిదమః సర్గః శ్రీ వశిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి నవసిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోపరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితా భవత్ ఆస్పృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోప్యాద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీంతాం ఉవాచ కమలాలయః అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా భ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠన్ వందు దుష్టోస్మి గృహాణాభిమతం వరం కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం శ్రీ వశిష్ఠ ఉవాచ ఏవమస్మితితా ముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభా మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయబాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః ఓం నమో భగవతి విష్ణుశక్తిమే నాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమాంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలకతోసి స్వాహా ఓం నమో భగవతి విష్ణుశక్తిమే నాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలకతోసి స్వాహా ఓం నమో భగవతి విష్ణుశక్తిమే నాం ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా ఇతి మంత్రి మహామంత్రం న్యస్య వామక్రోధరే మార్జయేదాకారం తేన హస్తేన సంయుత హిమశైలాభిముఖ్యేన విదృతాంతాం విచింతయేత్ కర్కటీం కర్కజాగ్రంథాం మంత్రముగ్ధరమరితాం ఆసురచింతయే చంద్రే రసాయ హృది స్థితం అజరామరణయుక్తం ముక్తం సర్వాభిభ్రమైః సాధకోభిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం రోచిరత్తి విశూచికాం ఇది గగనగతః త్రిలోకనాథః గగనగసిద్ధగృహీతః సిద్ధమంత్రః గతః ఉపగతచక్రవంద్యమానః నిజబుధం అక్షయం
आयम उज्ज्वल श्री इति श्रीमद्योगवादिष्टे उत्पत्ति प्रकरणे एकोनसप्तति नमस्तर्गः अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायण जयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्यो गृह्णन्तरम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरे श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति केचिदम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैभिकेयः रिपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरवदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यः सकलम् वरस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्ध्याम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।